అందరికీ నమస్కారం ఈరోజు మార్గశిర శనివారం సాయంత్రం ఆరు తరువాత ఉప్పుతో ఎలా చేస్తే లక్షలు కాదు కోట్లు వస్తాయి ఈరోజు మార్గశిర శనివారం సాయంత్రం ఆరు తర్వాత ఉప్పుతో ఎలా చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి అనేక రకాల సమస్యలు పోతాయి అప్పులన్నీ తీరిపోతాయి ధన సమస్యలు ఉండవు అద్భుతమైన ఫలితాలు వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది దరిద్రం వదిలి రాజయోగం పడుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం ఉప్పుకు విపరీత శక్తులు ఉన్నాయని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపమే అయినప్పటికీ ఆహారంలో ఉప్పును ఎక్కువగా వేయకూడదు అలా అని తక్కువగా కూడా వేసుకోకూడదు సరిపడా ఉప్పుని తినాలి ఉప్పు కొంచెం ఎక్కువైనా అలా అని తక్కువగా కూడా వేసుకోకూడదు సరిపడా ఉప్పుని తినాలి ఉప్పు కొంచెం ఎక్కువైనా అలానే తక్కువైనా ముప్పే ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది ఉప్పుకు చాలా విశిష్టత ఉంది అందుకే ఉప్పు దీపాలను వెలిగిస్తారు దీంతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు పెద్దలు ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమికొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేయటం వలన కొన్ని చెడు ప్రభావాలు పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతారు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తారు మన పెద్దలు మన పెద్దలు ఉప్పుతో అనేక పరిహారాలు చేసేవారు చిన్నపిల్లలు ఏడిస్తే చిన్నపిల్లలకు దిష్టి తగిలిందని భావించి వెంటనే ఉప్పును తెచ్చి ఉప్పుతో దిష్టి తీసేసేవారు ఇలా దిష్టి తీయడం వలన ఎవరి కొల్లైనా సరే పిల్లలపై పడితే ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉప్పుతో ఈరోజు మార్గశిర శనివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయని పండితులు చెబుతున్నారు మరి మార్గశిర శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోను ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోకైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన మీలాంటి వారికి మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది ముందుగా బలిచక్రవర్తి ఏం పుణ్యం చేసుకొని ఈ జన్మను పొందాడో తెలిపే ఒక చిన్న కథను విందాం దానం చేయాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది చాలామందికి దానం చేయడం వలన వచ్చే ఫలితం తెలియక దాన ధర్మాలు చేయకుండా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వలన మనకు కామిదార్థాలు అన్నీ సమకూరుతాయని తెలియజేస్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కథ ఇది బలిచక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది బలిచక్రవర్తి గత జన్మ వృత్తాంతం ఇది బలిచక్రవర్తి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకే మూడు అడుగులు దానం చేసిన మహనీయుడుగా గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు అతనికి అంతటి గొప్ప అవకాశం రావడానికి కారణం అతను గత జన్మలో చేసుకున్న పుణ్యమే బలిచక్రవర్తి గత జన్మలో ఒక దరిద్రుడు నాస్తికంగా ఉంటూ వేద పండితులను నిత్యం దూషిస్తూ ఉండేవాడు అతను దరిద్రుడైన వేస్యలోలుడు ఒకసారి వేస్య సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం సుగంధ ద్రవ్యాలు శ్రీచందనం కర్పూరం మల్లెపూలు ఇత్యాది బాగా వస్తువులను తన సంచిలో పెట్టుకొని వేసి వాటికి బయలుదేరాడు మధ్య మార్గంలో కాలు జారి నేల మీద పడ్డాడు అలా పడేటప్పుడు తన తలకు పెద్ద గాయం తగిలింది వెంటనే మోర్చిపోయాడు ఆ సమయంలో తనకు ఒక విచిత్రమైన ఊహ కలిగింది తన దగ్గర ఉన్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ శివుడికి నివేదన చేస్తున్నట్లు ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని భగవంతుడికి సమర్పించినందుకు గాను ఆ పరమేశ్వరుడు దయ వలన అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు అక్కడ యముడు అతను పుణ్యాలను విచారించగా అతను చేసిన పాపాలకు గాను ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్తాడు కానీ అతను చివరిలో తన దగ్గరలో ఉన్న యావత్తు ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తున్నట్లు ఊహించుకున్నందుకు ఈ మూడు గడియల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉంది అలా మూడు గడియలు పూర్తయ్యాక అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు అంతా విన్న ఆ పాపికి తను ఎన్నాళ్ళు చేసిన పాపాలు ఎంత ఘోరమైనవో తెలిసింది జన్మ చివరలో అన్నీ దేవుడికే దానం చేస్తున్న అని అనుకోగానే మరల ఫలితం వచ్చింది అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపించింది ఇంతలో ఇంద్రుడు ఇంద్రగణాలు అప్సరసలు అక్కడికి వచ్చి ఆ వేస్యలోలుణ్ణి ఐరావతం మీదకి ఎక్కించుకొని సకల లాంఛనాలతో సాధారణంగా స్వర్గానికి తోలుకొని వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు తను ఇంద్రసింహాసనం మీద కూర్చుని ఉన్న వెంటనే అగస్యుడికి ఐరావత పర్వతాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చే శ్రవాన్ని వశిష్ఠుడికి కామధేనువును గాలవుడికి చింతామణిని కౌటుణ్యుడికి కల్పతరువును ఇలా ఇంద్రలోకంలోనే గొప్ప గొప్ప మహర్షులకు విలువైన సంపదనంతా కూడా దానం చేసేశాడు వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు మూడు గడియల కాలం అయిపోయిన వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకు ఆ వేశ్యలోలుడు దానం చేయడం తెలుసుకుని కోపగించుకున్నాడు ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమన్నాడు మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి అతను ఈ మూడు గడియల కాలంలో చేసిన పుణ్య ఫలితం వలన తను తను ఇక మీదట ఇక నరకానికి రానవసరం లేదని మరుజన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు అతను మునుపు చేసిన పనులకు గాను ఆసరా వంశానికి రాజు అవుతాడని చెప్పాడు ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్తు స్త్రీ మహావిష్ణువుకు మూడు అడుగులు రూపేణ మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు బలి చివరికి పాతాలానికి రాజై నిలిచిపోతాడు ఇక వీడియోలోనికి వస్తే ఈ నవసమాజంలో అనేక మంది ధన సమస్యలతో అవుతూ ఉంటారు కొందరు ఆర్థిక సమస్యలు ఉన్నాయని మరి కొందరు అప్పుల బాధలు ఉన్నాయని ఇంకొంతమంది సంపాదించిన ధనం చేతిలో నిలవడం లేదని చాలా బాధపడిపోతూ ఉంటారు ఇలా మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే మార్గశిర శనివారం రోజు సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత ఒక పిడికెడ ఉప్పును తీసుకోండి ఆ ఉప్పును ఒక బౌల్లో కానీ ఒక గ్లాస్లో కానీ వేసి తరువాత ఆ ఉప్పు మీద చిటికడు కుంకుమ వేయండి ఈ కుంకుమ ఉప్పు మొత్తం కలిసేలాగా ఉప్పు ఎర్రగా మారేలాగా కలపండి సాల్ట్తో ఈ పరిహారం చేయకూడదు కేవలం రాళ్ళ ఉప్పుతో మాత్రమే చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తరువాత ఈ ఉప్పును తీసుకొని చిన్న చిన్న పే పేపర్ ముక్కల్లో చిన్న చిన్న పొట్లాలుగా కట్టండి ఆ కట్టిన పొట్లాలను మీ ఇంటికి నాలుగు మూలలు ఉంటాయి కదా ఆ నాలుగు మూలల్లోనూ ఈ ఉప్పు పొట్లాలను పెట్టి వదిలివేయండి సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే ఆరు తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి ఆడవారు మగవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా ఇంటి చుట్టూ పెట్టిన ఉప్పు పొట్లాలను మూడు రోజుల తర్వాత తీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పడేయండి కుదిరిన వారు మళ్ళీ కూడా ఈ శనివారం ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏదో ఒక శనివారం రోజున ఈ ఉప్పు పరిహారాన్ని చేస్తే లక్షల కోట్లు కన్నా విలువైన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకున్న ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది మీకు ఉన్న కష్టాల నుండి బయటపడతారు అందరూ కూడా ఈ మార్గశిర శనివారం రోజున ఈ ఉప్పు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి